నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. మనకి జాతకపరంగా జ్యోతిషపరంగా ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ శ్రీ పొన్నలూరి శ్రీనివాస గార్గే సిద్ధాంత్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలని సిద్ధాంత్ గారితో మాట్లాడుతూ తెలుసుకుందాం. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం సిద్ధాంత్ గారు. నమస్కారం అమ్మా. సిద్ధాంత్ గారు శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా మనతో మాట్లాడడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అమ్మా. అమ్మాయి పేరు సంగీత. సంగీత. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 అక్టోబర్ 89. ఓకే అండి. అలాగే 7:45 ఉదయం తెనాలిలో. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, భారత్ టుడే చూస్తూ ఉంటారా? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. 28 అక్టోబర్. ఓకే, 28 అక్టోబర్ 89, 7:45 ఉదయం పూట. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే ఓకే అయ్యా, చిన్న మాట, ఈ పేరు అనీషా అని పెట్టారే, అలా ముద్దుగా చక్కగా ఉంటుందని పెట్టారా లేక? అదే అంటే సహజంగా కొంతమంది నక్షత్రాల ప్రకారంగా పేర్లు పెడుతుంటారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నక్షత్ర ప్రకారం చూస్తే ఆ అక్షరం రాదు, పెడితే పాపకి నచ్చట అబ్బాయి పేరు హరీష్, అందుకని హరీష అని స్కూల్ లైఫ్ మార్చేసుకుందండి. ఓకే ఓకే. చిన్నప్పటి హరీష అనే ఉందండి. ప్రస్తుతం పాప యుఎస్ లో జాబ్ చేస్తుందండి, యాప్ కంపెనీ. ఇదో అంతా కొంచెం కన్ఫ్యూషన్ గా వినపట్టలేదు ప్రాపర్ గా. సరే, ఇంతకీ మీకు ఎలాంటి వివరం కావాలనుకుంటున్నారు? మ్యారేజ్ ఎప్పుడు వస్తుందండి? ఓకే, రైట్. కన్యారాశిలో జన్మించినటువంటి జాతకులు అనుకూల పరిస్థితులు రావటానికి కొద్దిగా స్వల్ప ఆలస్యం అంటూ ఉంది. ఎందుకంటే జన్మరాశి నుంచి ఒక్కసారి అంటే అమావాస్యకి ముందు ఉన్నటువంటి జననము చంద్రుడు చాలా వరకు కను మరుగయ్యేటువంటి రోజు అది. అయితే ముఖ్యంగా జన్మరాశి నుంచి పంచమ స్థానంలో రాహు సంచారం జరుగుతున్న కారణంగా కూడా ఒక్కోసారి కొద్దిగా ఏ లిటిల్ బిట్ లేట్ అవుతూ ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నప్పటికీ కూడా 2017 మొదటి 6 నెలల్లోనే వివాహ యోగ్యతకు అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. దీని ప్రత్యేకంగా పరిహారం అంటూ ఏం అవసరం లేదండి. కానీ అమావాస్య రోజున మాత్రం తెలుపు రంగు బట్టలు ధరించడానికి ప్రయత్నం చేస్తుంది. పగలు కానీ రాత్రి కానీ అమావాస్య తిథి వెళ్లే లోపల పగలు లేక రాత్రి సమయాల్లో తెలుపు రంగు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ధరిస్తుంటే కొంత అనుకూలతలు సానుకూలతలు ఉంటూ వివాహ యోగ్యత అనేది కొంచెం శీఘ్రంగా రావడానికి అవకాశాలన్నీ తప్పక వస్తాయండి. అలాగే మరొక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే, మీ పేరు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 74. ఓకే, సమయం అండి? సమయం ఉదయం అని చెప్పారు కానీ కరెక్ట్ తెలియదు. అంటే తెల్లవారుజామున లేకపోతే? ఉదయమే 11 అట్లా అన్నారు. ఓకే, ఉదయం 11 ఆ టైంలో పుట్టారు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వేరే వాళ్ళకి మనీ అది ఇచ్చాము, అది రావట్లేదు. ఓకే, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? ఏమన్నారు? డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి రాలేదట, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతుంది. ఫ్యూచర్ డబ్బులు వాళ్ళకి ఇచ్చారో, రేపు రమ్మంటే మళ్ళీ రేపు వెళ్ళాలా, ఎల్లుండి రమ్మంటే ఎల్లుండి వెళ్ళాలి, ఇప్పుడల్లా లేవండి వచ్చారు. నాకు ఏమ్మా ఫోన్ కాలే లేదండి. మీరు చెప్పిన ప్రకారంగా 11 గంటలు అన్నారు. 11 గంటలు అంటే రేవతి నక్షత్రం మీనరాశిలోకి వస్తుంది. అయితే జన్మరాశి నుంచి 4వ కుదిసిన సంఘర్షణ అంటూ ఉంది. ఒక ఆర్థిక విషయాలను కాకుండా ఇతర విషయాల్లో కూడా, గృహ విషయాల్లో లేక అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా ఇంకా శ్రద్ధ ఎక్కువగా చూపించాల్సిన అవసరం ఉందమ్మా. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అంటే,
మీరు ఆలోచించేటువంటి విధి విధానాలకి, ఆచరించేటువంటి విధి విధానాలకి నక్కకి నాగలోకానికి అని అంటారు, అంత తేడా ఉంది. కనుక మీ ఆలోచనను కొంతవరకు కట్టుదిట్టం చేసుకోండి, ఆచరించే విధి విధానాలని డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్టోబర్ తర్వాత నుంచి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అంటూ తప్పకుండా వస్తాయి తల్లి, దిగులు చెందకండి. అయితే ప్రతి బుధవారం కూడా మధ్యాహ్న సమయంలో పులుపు మాత్రం తినకండి. మరొక మాట, ఇందాక కాలర్ హనీషా అనుకుంటారమ్మా, వారు ఒక విషయం చెప్పటం మర్చిపోయినాను. వారు హస్త నక్షత్రం అని అన్నారు మన లైన్లో, బట్ వారు చెప్పిన టైం ప్రకారం 7:45 అది హస్త నక్షత్రం కాదు. హస్త నక్షత్రం 6:12 వెళ్ళిపోతుంది, అది చిత్తా నక్షత్రం అని తప్పకుండా చూసుకోండి. అది మాత్రం హస్త కానీ కాదు, అది చిత్తా నక్షత్రం మొదటి పాదమే అని గమనించాలి వారు. ఓకే సిద్ధాంత్ గారు, మనం మరొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో. హలో. నమస్తే అండి. అది 11 కదండి, 11 9వ నెల. అయ్యా మీరు మధ్య మధ్యలో వచ్చేస్తే, మీరు ఇలా కన్ఫ్యూజ్ చేస్తే, మీరు ఎవరు మాట్లాడుతున్నారు ఇంతకీ? నా పేరు దివాకర్ అండి. ఇప్పుడే కదా మీ కాల్ కలిసింది. అవునండి, ఇప్పుడు సిద్ధాంత్ గారు చెప్పింది ముందు కాల్ దండి, మీ కాల్ కాదు. హలో. 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 ఇప్పుడు చెప్పండి మీ డీటెయిల్స్. 11 9వ నెల. ఓకే. 1965. ఓకే. సమయం చెప్పండి. 4:30. ఎప్పుడు? ఉదయమా? సాయంత్రం. సాయంత్రం 4:30. 11వ తారీఖు 9వ నెల 65వ సంవత్సరం. 4:30 సాయంత్రం పూట. ఇంతకీ ఎవరిదండి ఇది? మీదేనా? నాదేనండి. మీ పేరు? దివాకర్ణ. ఓకే చెప్పండి, ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏమండి? విజయవాడ నుంచి చేస్తున్నానండి. చెప్పండి. ఇప్పుడు కనపడుతుంది ఎందుకంటే 11 అని చెప్పింది మీకు ముందు కాల వారికి సమాధానం చెబుతున్న 11, ఆ 11 మీరుగా లెక్క వేసుకుని అగమ్య గోచరణం అనేది ఉంది కనుకనే మీరు కాదండి నాది 11వ తేదీ అన్నారు. ఇక్కడే తెలిసిపోయింది అగమ్యము గోచరము అనేది, ఆ అగమ్యం గోచరంగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎనీహౌ మొదటి మొట్టమొదటి కాల్ చేసినటువంటి వారిది హస్త నక్షత్రం చిత్తా నక్షత్రము, రెండవ కాల్ చేసిన వారు ఉత్తరాభాద్ర నక్షత్రం కాదు, 11 సమయం చెప్పారనుక వారిది రేవతి నక్షత్రము. ఇప్పుడు మీది, మీరు చెప్తున్నటువంటి డేట్ ప్రకారంగా 11/9/65 అన్నారు కనుక మీది పూర్వాభాద్ర నక్షత్రము. వచ్చే నెలలోనే పూర్వాభాద్ర నక్షత్రానికి గోచరించేటువంటి సూర్యగ్రహణం కనబడుతుంటుంది. గోచరించేది, గోచరించే సూర్యగ్రహణం కనబడుతుంది. జీవితం అగమ్య గోచరం కాకుండా ఉండటం కోసంగా కొన్ని జాగ్రత్తలని త్వరలో చెప్పబోతున్నాండి, ఆ జాగ్రత్తలు పాటించడానికి ప్రయత్నం అంటూ చేస్తే గోచరమైనటువంటి సూర్యగ్రహణాన్ని చూడకుండా ఉండండి, అగమ్య గోచరాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. వీలైనంత వరకు మీ మనసుని కట్టుదిట్టం చేసుకొని, మీ ఆలోచనలు కొంచెం దిట్టవు చేసుకొని, మీ మనసుని వేగవంతంగా ముందుకు పరిగెత్తనీయకుండా వాటికి కొంచెం బంధాలు వేయాల్సిన అవసరం ఉంది. సోమవారం బుధవారం జీవితకాలంలో అనుకూలమైన రోజులు కాదని తెలుసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు అపర్ణ. అపర్ణ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. ఆయన పేరు చెల్లూరు వేణుగోపాల్. వేణుగోపాల్. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/7/1979 అండి. 21/7/1979. సారీ. ఓకే. 21/7/1979. టైం చెప్పండి. ఉదయం 7:05 తెల్లవారు శనివారం అనగా శ్రీకాకుళంలో ఛత్రపురం దగ్గర. ఉదయం 7:05. ఓకే. 21/7 1979 7:05 ఉదయం పూట. అవునండి. ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? నేను విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే అండి, చెప్పండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన ప్రస్తుతానికి దుబాయ్లో పనిచేస్తున్నారు. సో మేము ఇక్కడ విశాఖపట్నంలో సెటిల్ అయిపోదాం అని అనుకుని వచ్చేసాం అనమాట. అమ్మా ఇప్పుడు చిన్న మాట, ఇందాక మీరు మాట్లాడుతూ తెల్లవారితే శనివారం అన్నారు, అంటే నేను కన్ఫ్యూజ్ అయిపోయినా. దాదాపు టైం అది 7:05. 7:05 కంటే 7:05 దాకా జూలై నెలలో తెల్లవారలేదా? ఏమిటి కన్ఫ్యూజన్? అయితే తప్పు చెప్పారా లేక పొరపాట్లు ఏమన్నా మీరు అనేసారా? నాకు అర్థం కాలే. 21/7/1979 79వ సంవత్సరము 7:05 తెల్లవారితే శనివారం అన్నారు. అంటే
అంటే మీ వారు అక్కడ ఉంటారు కనుక మీ వారి సూర్యోదయాలకి ఇక్కడ సూర్యోదయాల తేడా ఉంటాయి కాబట్టి అలవాట్లో పొరపాట. నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఇవి ఒక్కోసారి ఇలాంటివి నేను చిన్న విషయాన్ని పట్టుకొని ఆలోచిస్తుంటా. అవతల కాలాలు కదా, మూడో కాలం నాలుగో కాలం వచ్చినా మొదటి కాలం నుంచి ఆలోచిస్తుంటా. ఏమిటి మనసు అట్లా ఆలోచిస్తుంటుంది? ఓకే, ఎనిహో మృగశిర నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించినటువంటి మిథున రాశి జాతకులు అనుకూల పరిస్థితులు రావాలి. అనుకూల పరిస్థితులు రావటానికి కొన్ని చిన్నపాటి అవరోధాలు, ఆటంకాలు, అస్థిరతలు, ఇవన్నీ ఆటుపోట్లు ఈ ఆతో పెట్టుకుంటే చాలా ఉన్నాయి. కొండవేటి చాంతాడని ఉంటాయి. ఈ ఆతో వచ్చేవన్నిటిని కూడా ఏదో ప్రకారంగా మనసుని కొంచెం అస్థిరపరిచి ఆ తర్వాత ఇందాక ఒకరు మాట్లాడారు విజయవాడ అగమ్య గోచరమని అలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంత వరకు చిన్నపాటి పరిహారం చేస్తుంటాను చెప్తానమ్మా. అదేమిటంటే ప్రతి మంగళవారం కూడా మధ్యాహ్న సమయంలో అంటే 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల కాలం బాగా గమనించడం, మళ్ళీ తెల్లవారితే ఏ వారం మళ్ళీ అనుకోకుండా ప్రతి మంగళవారం మధ్యాహ్న సమయంలో ఇంగువుని కొద్దిగా మీ వారు కానీ మీరు కానీ కొద్దిగా వాసన చూస్తూ ఉండండి. ఎక్కువసార్లు అక్కడ ఇంగువ గడ్డ పొడి కాదు, దాన్ని 1-8 సార్లు వాసన చూడండి, 2 ముక్కలతో వాసన చూడండి, లైట్గా స్మెల్ చేస్తూ ఉండండి. మీకు మాత్రమే పరిమితమైనటువంటిది పరిహారం. ఆ ప్రకారం చేస్తూ ఉంటే కొత్త ఆలోచనలు వచ్చి ఆ కొత్త ఆలోచన రూపకల్పన వెళ్ళటానికి చేయటానికి అవకాశాలు తప్పకుండా వస్తాయి. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు? కృష్ణవేణి గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 30/7/1979. మార్నింగ్ 7:25 అండి. ఓకే అండి. 30వ తారీఖు 7వ నెల 79వ సంవత్సరం 7:25 ఉదయం పూట. అవునండి. ఓకే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం నుంచి అండి మేడం. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. ఇది జాబ్ గురించి అండి. ట్రయల్స్ అవుతుంది కానీ అవ్వట్లేదు అండి. దగ్గరకు వచ్చి అవుతుందండి. అది దాని గురించి మీరు ఏదో అడగాలనుకున్నారు, పూర్తిగా అడగలేకపోతున్నారు. ఓకేమ్మా. హస్తానక్షత్రంలో జన్మించినటువంటి కన్యారాశి జాతకులు అనుకూల పరిస్థితులు రావటానికి 9 మాసాలు మినిమం 270 రోజులు మాత్రం కనీసం ఉన్నాయి. ఈ 270 రోజుల తర్వాత నుంచి డెవలప్మెంట్స్ జరగటానికి, పరిస్థితులు మీకు అనుకూలించడానికి, అవకాశాలు పొందటానికి సమయం అనేది వస్తుంది. కనుక వెయిట్ 270 డేస్. ఓకే. అలాగే మనం మరో కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తమ్ముడుదండి. తమ్ముడు పేరు? విట్ల ప్రసాద్. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1982. May 3. May 3. ఈవినింగ్ 7 గంటలకండి. ఈవినింగ్ 7 గంటలకా? ఓకే. 82వ సంవత్సరం May 3 7 గంటలకి ఈవినింగ్ టైంలో. ఓకే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? ఓకే అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే. మా ఇంతకి నక్షత్రం మీరు పుబ్బ చూసుకుంటున్నారా, ఉత్తర చూసుకుంటున్నారా, ఏ చూసుకుంటున్నారు? ఎందుకంటే అసలు మానసికంగా చాలా బాగుంది. జాబ్ పర్మనెంట్ లేదండి. పోయిన నెల ఇంటర్వ్యూ 2 ఆటకి వెళ్ళాడు, అది లేదు. అసలు చాలా అండి గురువు గారు. ఓకే ఓకే. ఎంత బాధపడుతుంది అది మాటల్లో చెప్పలేము. అట్లా ఉంది అమ్మా.